अस्मद्गुरोर् भगवतो श्रीकृष्णो रामो రామాయణాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు నిన్న వీరేంద్ర గారు. రామాయణం అనేది ఇది సముద్రం మహాసముద్రం అని ఫలితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ఉంటూ ఫలితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం రఘునాథుని యొక్క చరిత్ర ఉన్నది రామాయణం శతకోటి ప్రవిస్తరం 100 కోట్ల శ్లోకముల ప్రమాణంతో ఉంది అన్నారు. అయితే మనకు 24,000 శ్లోకముల్లో ఉన్నది మనకు ఈ లోకాన్ని. మరి శతకోటి ప్రవిస్తరం ఎక్కడ, 100 కోట్ల రామాయణం ఎక్కడ అంటే బ్రహ్మలోకంలో ఉందన్నారు. 100 కోట్ల శ్లోకములు కలిగినటువంటి రామాయణం ఎవరి స్థాయికి తగ్గట్టుగా అది ఉంటూ ఉంటుంది. ఏదైనా సరే విషయం మన స్థాయికి 24,000 సరిపోయింది. బ్రహ్మదేవునకు ఆయనకు సరిపోతుంది అది శతకోటి ప్రవిస్తరమైన రామాయణం. అందువల్ల చెబుతూ ఉన్నారు శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. అయితే శతకోటి ప్రవిస్తరం పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి, కానీ దాంట్లో సారభూతమైనది చాలా తక్కువగా ఉంటుందన్నారు. అలా కాదు ఇది రామాయణం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఒక్కొక్క అక్షరమే ఆ రఘునాథుని చరిత్రలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరమే మహాపాతకనాశనం. బ్రహ్మహత్యాది మహాపాతకములను అన్నింటినీ కూడా నశింపజేస్తూ ఉన్నది పెద్దలంతా కూడా కొనియాడారు. అయితే అఖండ రామచరిత్రది భగవత్ చరిత్ర రామాయణం అంటే 24,000 శ్లోకములకు 1,000 శ్లోకములకు ఒక అక్షరం చొప్పున గాయత్రి ఓం తత్సవితులు వరేణ్యం భగవో దేవస్థితి జియో యోన ప్రచోదయాత్నే గాయత్రి మంత్రాన్ని 1,000 శ్లోకములకు ఒకటి చొప్పున వేసి ఆ వాల్మీకి మహర్షి ఆ రామాయణాన్ని పూర్తి చేశారు. అయితే అనేక రామాయణాలు ఉన్నాయి లోకంలో, కానీ మిగిలినవన్నీ కూడా ప్రమాణములు కావు అన్నారు. ఎందువల్ల అంటే ఆ వాల్మీకి మహర్షి ఉన్నాడు, ఆయన అనేక వేల సంవత్సరములు తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి యొక్క మహర్షి. తరువాత నారదులు వారు వచ్చినప్పుడు అడిగాడు ఆయన, కోన్మస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కష్టమీయవాన్. కొన్ని గుణములు ఒక జాబితా ఇచ్చాడు వాల్మీకి మహర్షి. ఈ గుణములు కలిగినటువంటి వారు ఈ జగత్తులో ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. ఎవరు ఏ పని చేస్తూ ఉన్నారో ఆ పనిలోనే మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరైనా సరే. ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, వారిద్దరు చేరినప్పుడు ఏం వస్తుంది అక్కడ సంగతి, ఆ వ్యాపారం ఎలా ఉంది, ఎలా ఉంది, ఎక్కడ లాభంగా ఉంది, ఎక్కడ నష్టంగా ఉంది అని ఆ విషయమే వస్తూ ఉంటారు. లేదు ఉద్యోగులు చేరారనుకోండి, ఆ ఉద్యోగాల సంగతి మాట్లాడుతూ ఉంటారు. జోదర్లు చేస్తే ఆ దూరం సంగతి, ఆ పంద్యాల సంగతి, వాటి సంగతి మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు చేరింది దేవర్షి ఒకరు, బ్రహ్మర్షి ఒకరు, మహర్షులు. అందువలన వారికి తగినటువంటి యొక్క ఆ విషయం ఉన్నది అదే వచ్చును, కానీ ఇతర విషయాలు ఎలా వస్తాయి? ఆ కారణం చేత ఆ వాల్మీకి మహర్షి అడుగుతున్నాయట నారద మహర్షి, స్వామి ఈ జగత్తులో సమస్త కళ్యాణముడు పరిపూర్ణుడైనటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారా అని. ఎక్కడైనా ఉంటే ఒక గుణం ఉండొచ్చు, అసలు అంతా గుణహీనులే కూనుకునే లోకంలో. సద్గుణములు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, దుర్గుణాలేమో మనం సంపాదించకపోయినప్పటికీ వాటంతటికి అవే ఉంటాయి. సద్గుణములు మాత్రం మనం ప్రత్యేకంగా వాటిని అలవర్చుకోవాలి, తెచ్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా. దుర్గుణాలనేమో ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అటువంటి. కాబట్టి ఏదైనా ఒక గుణం ఉండవచ్చు, 2 గుణాలు ఉండవచ్చు మానవుల యందు, కానీ కాలపట్టి ఇచ్చారట వాల్మీకి మహర్షి, ఈ గుణములు కలిగినటువంటి వారు
ఈ యొక్క సమయం ఈ లోకంలో ఈ సమయంలో ఎవరైనా ఉన్నారా అని అంటే అప్పుడు నారద మహర్షి అన్నాడు వాల్మీకి ఏం చాలా గుణాలు చెప్పావయ్యా ఇన్ని గుణాలు కలిగినటువంటి వారు ఉంటారా లోకంలో ఎవరైనా ఇన్ని గుణాలు ఉంటాయా ఉండవు కానీ నీవు అడిగినటువంటి గుణములన్నీ ఉన్నటువంటి వాడు ఇంతకంటే మించినటువంటి యొక్క గుణములు కలిగినటువంటి వాడు ఇప్పుడు మాత్రం ఉన్నాడు ఇప్పుడు మాత్రం ఉన్నాడయ్యా నీవు అడిగినవి కాదే ఇంకా అనేక వేలు లక్షల గుణములు కలిగినటువంటి వాడు ఉన్నాడు ఆ రామచంద్ర స్వామి వారు సాక్షాత్ సర్వేశ్వరుడు ఉన్నాడే రామావతారానికి వచ్చి ఆ ఆదర్శ మానవుడుగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ గుణములు అన్నీ ఉన్నాయి ఇవి అడిగినవే కావు ఇంకా అనేక వేలు లక్షలు ఉన్నాయి వారి దగ్గర అని ఆ రామచరిత్రను సంగ్రహంగా చెప్పాడు చెప్పి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ తమసానదికి భరద్వాజ మహర్షి శిష్యుడు వెంట ఉన్నాడు ఆ స్నానానికి ఆ సంఖ్య వాచడానికి వెళ్ళాడు ఆయన వెళ్ళేసరికి ఆయన ఆ గుడ్డలని ఉతుకుతూ ఉన్నాడు శిష్యుడు భరద్వాజ మహర్షి ఈయన అక్కడ ఒప్పుల కొంచెం ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు వాల్మీకి మహర్షి అతి సమయంలో ఒక చట్టం దొరుకుతూ ఉన్నాడు అక్కడ ఒక బోయ ధనస్సుని ఎక్కుపెట్టి ఒక క్రౌంచద్వయం అంటే రెండు పక్షులు పందలు మిథున క్రియలో ఉన్నాయి చెట్టు మీద వాటిని వాటికి గురిపెట్టాడు వీడు ఈ బోయ కొట్టడానికి వాళ్ళకు అనుమతి ఉన్నది ఈ పక్షులను వేటాడటం ఇలాంటి వాటికి కొన్ని సమశాంతములు అలాంటి వాళ్ళకు అనుమతి ఇచ్చింది కానీ వాళ్ళకు కూడా అట్టి సమయంలో మిథున క్రియలో ఉన్న సమయంలో కొట్టకూడదు కానీ అది కూడా వదిలేసి వాడు కొట్టడానికి చూస్తున్నాడు చూచాడు ఆ మహర్షి చూచేసరికి దయామయుల వారి యొక్క హృదయములు ఉన్నాయే కేవలం దయతో నిండి ఉంటాయి అందువలన అదే అదే మీరు కొడతాడా ఏమిటి ఈ పక్షి చూస్తూ ఉండగా అంటూ ఉండగానే ఏం చేశాడు దెబ్బ తగిలింది పైన ఉన్నటువంటి యొక్క మగ పక్షి కింద పడిపోయింది వెలవెల కొట్టుకుంటూ రక్త ప్రవాహం అయిపోయింది ఆ దయ అంతా కూడా క్రోధంగా మారిందట ఆ వాల్మీకి మహర్షికి మాది ఏమిటిలా వీడు ఇంత ఘోరమైనటువంటి పని చూస్తూ ఉండగానే చేశాడు అని తిట్టవలేని ఉద్దేశంతో తెలవంగా అని ఎత్తాడట నోరు కాన్ ఎన్నటూ ఎడుగునటువంటి యొక్క ఛందస్సు ఏం జరుగుతూ ఉందంటే వారికే తెలియదు ఆ వాల్మీకి మహర్షికే తెలియదు లోకంలో లేదు అసలు మానుషంవాద ప్రతిష్టాంత మగమ శాస్త్రీ సమానం అవధి కామమోహితం మానుషాద ప్రతిష్టాంత మగమ శాస్త్రీ సమాహ హే నిషాదా ఓ పోయేవాడ మా ప్రతిష్టాంతం అగమ శాస్త్రీ సమాహ నీవు అనేక వేల సంవత్సరం అనగా ఎక్కువ కాలం భూమి మీద ఉండవురా చక్రవంశ మిథున దేగం అవధి కామమోహితం ఎందువలన అంటే కామమోహితమైనటువంటి యొక్క కంచద్వయములో పక్షిని కొట్టావు కనుక నీవు ఎక్కువ కాలం భూమి మీద బ్రతుకవు అన్నారు ఊరికే తెలదాంగ దాని ఉద్దేశంతో నోరు ఎట్టాడు ఎట్టాడే కానీ ఆయన వశంలో లేదు ఆ మాట దైవేచ్ఛతో అది వరకు భూలోకంలో ఛందస్సు లేదు ఛందస్సు అంటే ఛందోమయంగా శ్లోక రూపంలో ఊరికి వేదములు ఎందు కొద్దిగా ఉన్నాయి కానీ లౌకికంగా మాత్రం లేవు అసలు కావ్యములు లేవు ఏవి కూడా అందువల్ల ఆది కావ్యమైంది రామాయణం ఆ ఛందస్సులో ఆ ఛందోమయమైనటువంటి యొక్క వాంగ్మయం అసలు లేదు అప్పుడే బయలుదేరింది ఆ వాల్మీకి మహర్షి నోటి వెంట అది ఛందస్సుని శ్లోకమని కూడా తెలియదు ఆయనకు శ్లోకంలో లేదు కాబట్టి తిట్టాడు కానీ ఆయనకి ఆశ్చర్యమైంది ఏమిటిది నేను అన్నది ఇప్పుడు నేను ఏదో వాడిని తెలంగాణ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక లయబద్ధమై సమాక్షరయుక్తమై మనోహరంగా చాలా గంభీరంగా ఏదో పలికిందే నా ప్రయత్నం లేకుండా అని
అని ఆశ్చర్యపడుతూ స్నానము అది ముగించుకున్నారు. సంధ్య అంతా కూడా అరే భరద్వాజుడ విన్నావా నా నోటి వెంట వచ్చింది అయ్యా వింటూనే ఉన్నా ఇదేంటి అసలు నా అప్రయత్నంగా వచ్చింది ఏది నేను వాడిని ఏదో తిడదాందురా అని చెప్పి నేను తిట్టబోతే ఇదేమిటో నాకు అర్థం కావట్లేదు ధనంతరి గారు ఇలా వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపడుతూ ముగించుకొని ఆశ్రమానికి వచ్చారు. వచ్చి కూర్చున్న తర్వాత అక్కడ ఆ మహర్షులు అంతా చేరారు. చేస్తే అక్కడ చెప్తాడు ఆయన ఏమిటనయా ఇలా చిత్తంగా ఉంది వేళ చాలా మనోహరంగా ఒక లయబద్ధంగా తాళమునకు పాడటానికి తగినటువంటిది ఇది సమానమైనటువంటి యొక్క ఆ లయతో కూడినటువంటి ఒక విషయం బయలుదేరింది. మాటలు కాకుండా చాలా చిత్తమైనటువంటి విషయం అని చెప్పి అది వినిపిస్తూ ఉంటే అందరూ ఆనందపడుతున్నారు. ఇది ఏమిటి అసలు అని కానీ ఏమిటి ఏమి తెలియదు. అట్టి సమయంలో దిగాడు బ్రహ్మదేవుడు హంసవాహనాదుడి సరస్వతి సావిత్రి వారితో కూడా కలిసినటువంటి వాడే దిగాడు. ఇది అధ్యపాద్యాదుడిని కూడా ఇచ్చి పూజించి కూర్చోబెట్టిన తర్వాత స్వామి దేవత వారు రావటం మా భాగ్యం. ఈ రోజున చాలా చిత్తమైనటువంటి విషయం జరిగింది. ఆ బోయ పక్షిని కొట్టాడు వాడిని తెలదాంగ రా అని చెప్పి నేను నోదెచ్చేసరికి నా ప్రయత్నం లేకుండానే కాలములకు లయకు బద్ధమై మనోహరమైనటువంటి ఒక వాంగ్మయం బయలుదేరింది. ఇది ముందెప్పుడు కూడా మేము కన్నది వినది కాదు. ఇది ఏమిటో మాకు తెలియకుండా అదే ఊరికే పాక్కుంటున్నాం చేస్తూ ఉన్నాం కానీ ఏమిటైంది మాకు తెలియదు అంటే నవ్వి ఆ బ్రహ్మదేవుడు వారు ఏమీ లేదయ్యా దీన్ని శ్లోకము అని అంటారు. శ్లోకము అని అంటారు ఇది అనుష్ఠు ఛందస్సు ఛందస్సు అనుష్ఠుక్కు పాదములకు 8 అక్షరము 4 పాదములతో పూటి ఉంటుంది. ఇది ఇది బ్రహ్మలోకంలో ఉన్నది. ఈ సరస్వతి బ్రహ్మలోకంలో ఉన్న సరస్వతి భూలోకానికి దిగింది నీ నోటి వెంట. ఇప్పుడు అది ఆ సర్వేశ్వర సంకల్పం చేతనే వచ్చిందయ్యా ఇది ఈ శ్లోకము అని అంటారు. అయితే దీనితో ఇలాంటి యొక్క శ్లోకముల చేత ఈ ఛందస్సుల చేత ఆ నారదు ఆ చెప్పిపోయాడుగా నీకు రామచరిత్ర ఆ చరిత్రనంతా కూడా నీవు రాయి ఈ ఛందస్సుల చేత అందుకరకై దూకింది సత్యలోక సరస్వతి నీ నోటి వెంట దూకింది. ఆ నీ ప్రయత్నం కాలేదు అది దైవేచ్ఛ దైవ ప్రేరణ కాబట్టి దాంతో వీటితో ఇట్లా ఇలాంటి యొక్క ఛందస్సులతో ఆ రామచరిత్ర రాయవలసింది అని చెప్పి ఆదేశించాడు. ఆదిస్తే స్వామి మరి సంగ్రహంగా చెప్పిపోయాడు నారద మహర్షి. కానీ ఆ రామచరిత్ర ఏమో నాకు మరి సంపూర్ణంగా తెలియదు కదా. అది సంపూర్ణంగా నేను తెలిసేటట్టుగా నేను వరవిస్తూ ఉన్నాను. మరి నేను చెప్పగలగాలి కదా. చెప్పేటటువంటి నువ్వు ఊరికే నిమిత్త మాత్రం నిమిత్తంగా ఉండు. నీ ఎదుట గోచరిస్తూ ఉంటుంది ఆ రామచరిత్ర యావత్తు కూడా నీ కనులకు గోచరిస్తూ ఉంటుంది. ఆ గోచరించినటువంటి దానికి అనుగుణంగా నీ వాక్కు పనిచేస్తూ ఉంటుంది. దానంతటగానే నువ్వేం ప్రయత్నం చేయాల్సిన పని లేదు. నీకు చక్కగా ప్రత్యక్షంగా కొన్ని గోచరిస్తూ ఉంటుంది రామచరిత్ర అంతా కూడా. ఆ కనిపించిన దానికి అనుగుణంగా నీ యొక్క నోరు వాక్కు అనేది నడుస్తూ ఉంటుంది. కనుక ఆ ప్రకారంగా చెప్పవలసింది ఇది భగవద్ఆజ్ఞ. దీన్ని రామాయణము అని అంటారు కాబట్టి దీన్ని రామచరిత్రగా రాయవలసింది అని చెప్పి ఆ విషయం యావత్తు కూడా చెప్పి ఆదేశించి ఆయన వెళ్ళిపోయారు. అందువలన ఇతర రామాయణములు ఉన్నాయే ఇతర రామాయణములకు ఇది లేదు ఈ పునాది లేదు. ఎందువల్ల అంటే బ్రహ్మదేవుని యొక్క ఆది కావ్యం ఒకటి పూర్వ రామాయణము నాడు పుట్ట కవితంగా ఆ పూర్వ రామాయణం ఉన్నది కవిత్వం అనేది అప్పుడు పుట్టింది. అందువల్లనే ఆది కవి అనే యొక్క బిరుదు వచ్చింది వాల్మీకి మహర్షికి. ఆ పూర్వ రామాయణం అంటే పూర్వగాథ ఉత్తర రామాయణం వేరుగా ఉందనుకోండి దానికి అవతల చరిత్ర. అందువలన బ్రహ్మదేవుని యొక్క వరం చేత ప్రత్యక్షంగా రామగాథ యావత్తు కూడా ఆయన గోచరిస్తూ ఉన్నది. వారి వారి హృదయంలో ఉన్నటువంటి విషయాలు కూడా గోచరించినవి వాల్మీకి మహర్షి. ఇప్పుడు లోపల అనుకుంటూ ఉన్నారనుకోండి అనుకునే విషయం కూడా గోచరిస్తూ ఉంది ఆయనకి. లేకపోతే ఇప్పుడు నేనేదో అనుకుంటూ ఉంటాను అనుకోండి మీకు ఎలా తెలుస్తుంది తెలియదు చెప్తే కానీ తెలియదు. అలా కాకుండా
ఆ మనస్సులో ఏది భావిస్తూ ఉన్నారో అవన్నీ కూడా నీకు అర్థమయ్యేటట్టుగా ఇస్తూ ఉన్నాను అని చెప్పి బ్రహ్మదేవుడు వరమిచ్చిన కారణం చేత ఆ యొక్క వాల్మీ సత్యం వాల్మీకి ఆ స్మృతం అన్నారు. అందువల్లనే వ్యాసవాక్యం కొంచెం సత్యం వ్యాస మహర్షి చెప్పింది అంతా సత్యం కాదని ఆయన చెప్పింది 18 పురాణములు చెప్పాడు ఆయన వ్యాస మహర్షి. కానీ క్వచిత్ సత్యం వ్యాసవాక్యం అంతా ఒప్పుకోవడానికి వీల్లేదు. ఎందువల్ల అంటే అడిగారు కూడా వ్యాస మహర్షి దగ్గరికి వచ్చి, ఏమిటయ్యా కొన్నిట్లో శక్తి పరబ్రహ్మ ఉన్నావు, కొన్నిట్లో నారాయణమూర్తి పరబ్రహ్మ ఉన్నావు, కొన్నిట్లోనేమో సాంభమూర్తి పరబ్రహ్మ ఉన్నావు, కొన్నిట్లో వినాయకుడే పరబ్రహ్మ ఉన్నావు, నీవు చెప్పినవే కదా అష్టాదశ పురాణాలు అని కర్త సత్యవతీసుత 18 పురాణములకు కూడా కర్తవు నీవే కదా, మరి ఎలా ఎందుకు చెప్పావు, ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే నా ప్రయత్నం కాదయ్యా. ఎప్పుడు ఏ గుణము నాలో ప్రవేశించి దానికి అనుగుణంగా వెళ్ళిపోయింది అంతేగాని నా ప్రయత్నంగా చెప్పింది కాదు. తామస గుణం బయలుదేరినప్పుడు ఆ విధంగా వచ్చింది, రజోగుణం వచ్చినప్పుడు అలా వచ్చింది వాంగ్మయం అంతా, సత్వగుణం వచ్చినప్పుడు సత్వమయంగా వచ్చింది. అది దైవేచ్ఛ, నేనేం చేస్తాను. అందువలన క్వచిత్ సత్యం వ్యాసవాక్యం, వ్యాసులు వారు చెప్పిండు కొన్ని మాత్రమే సత్యమట. సత్యం వాల్మీకి ఆస్మృతం, వాల్మీకి మహర్షి చెప్పింది మాత్రం అక్షర సత్యము అన. ఒక్క అక్షరం కూడా దాంట్లో నుండి తొలగించడానికి వీలే. ఆయన ఆంధ్ర వాల్మీకి గారు, వాసుదాసు గారు విన్నారు కదా పేరు, ఏముంటారు సామాన్యంగా మందరం రాశారు ఆయన రామాయణాన్ని. ఆయన మా నాయనగారితో చెప్పారట, మదరికాశ్రమం వెళ్ళినప్పుడు చూచాట అక్కడ ఆ గంగా నది దూకుతూ ఉన్నాయి, వెళ్ళి ఒక చోట నుండి తాళ్ళ ప్రమాణంగా కిందకి దూకుతోంది, సమానమైనటువంటి లెవెల్గా లేదు. అయితే ఆయన భగీరథుడు రథం వేసుకుని వస్తూ ఉంటే వెనక వచ్చినట్టుగా ఉంది రామాయణంలో. భగీరథుడు రథం వేసుకుని వస్తూ ఉంటే ఆయన వెనుక బయలుదేరి వచ్చింది ఆకాశ గంగ. సాంభమూర్తి వారితో వారి జటాజూటము నుండి ఆ హిమాలయం మీద పడి ఆ భగీరథుని యొక్క రథం వెంట వచ్చినట్టుగా రామాయణంలో ఉంది. అది చూచాయట ఆ సన్నివేశం. చూస్తే ఇక్కడికి అక్కడికి ఏమీ పొందడం లేదు, తాళ్ళ ఎత్తున దిగిపోతూ ఉంది. ఇంత మిర్రు పల్లవులు కలిగిన చోట రథం ఎలా నడిచిందబ్బా, భగీరథుని యొక్క రథం ఎలా నడిచింది, దాని వెంట వచ్చింది ఈ గంగానది అని చెప్పి చెప్పాడు వాల్మీకి మహర్షి. అయితే ఆయన చెప్పిన దాంట్లో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయేమో అనుకున్నాడు, అసత్యం ఉన్నదేమో అనుకొని ఆ రామాయణం తెచ్చాక పారాయణ చేయడానికి, రోజు పారాయణ ఆయన వారికి ఉండేదిగా, రామాయణం తెచ్చే వరకు సరిగ్గా ఆ ఘట్టమే వచ్చిందట ఆ పారాయణ. వచ్చే దాంట్లో ఏమంటున్నాడు ఆయన, దివ్యం చందనమాస్థిత అంటున్నాడు వాల్మీకి మహర్షి. దివ్యమైనటువంటి రథాన్ని వేసుకుని వస్తూ ఉన్నాడు భగీరథుడు అని. దేవతా సంబంధమైనటువంటి యొక్క రథం, అది మామూలు రథం అయితే భూమి మీద నడుస్తుంది, ఎదు మృదు పదములో నడవదు. ఆ దివ్యచందనం కనుక, దేవతాచందనం కనుక అది భూమి మీద రావలసిన పల్లె వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు చంపలు వేసుకున్నారట ఆయన, అరే చాలా పొరపాటు భావించాల్సిమా అని. అలాగే సత్యం వాల్మీకి ఆస్మృతం, ఆ వాల్మీకి మహర్షి చెప్పింది మాత్రం అక్షర సత్యము అన్నారు. అందువలన ఆ రామగాథ ఉన్నదే మిగిలిన రామాయణములకు దీనికి విరోధం వచ్చినప్పుడు దీనికి విరుద్ధమైతే తీసేవారు వారైతే మిగిలిన అవి ప్రమాణములు కావు. ఇది మాత్రమే వాల్మీకి రామాయణమే ప్రమాణం. అయితే ఆ రామాయణం ఉన్నది దీర్ఘ శరణాగతి అన్నారు, శరణాగతి స్వరూపం రామాయణం అంటే దీర్ఘ శరణాగతి. దీర్ఘ శరణాగతి అంటే అన్ని శరణాగతులే వరుసగా దేవతల యొక్క శరణాగతి, సర్వేశ్వరుని గురించి స్వామి ఆ రావణుని యొక్క బాధలు భరించేట్టుగా లేదు కనుక అది తీర్చవలసింది మా యొక్క ఆ రాజ్యమును అపహరిస్తూ ఉన్నాడు, కాంతమును అపహరిస్తూ ఉన్నాడు, వాటి బాధ పడలేకుండా ఉన్నాను కనుక దేవర వారు ఏరియా శరీరానికి పరిహారం చేయవలసింది అని చెప్పి బ్రహ్మాది దేవతలంతా కూడా పోయి ఆ క్షీర సముద్రం శరణాగతి చేశారు. అందువలన దేవతల యొక్క శరణాగతి అది అయిపోయిన తరువాత వారి యొక్క శరణాగతిని గ్రహించి రామరూపంతో వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత విశ్వామిత్ర మహర్షి యొక్క శరణాగతి, ఆయన
ఆయన సంరక్షణ కొరకై ఆ దశరథ చక్రవర్తి దగ్గరకు వచ్చి నీ యొక్క కుమారుని పెద్ద కుమారుని ఇవ్వవలసిందే అని చెప్పి ఆయన వారికి శరణాగతి చేసి తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి సావిత్రుని యొక్క శరణాగతి అది అయిపోయిన తరువాత ఆ యజ్ఞరక్షణ అయిపోయిన తరువాత అహల్య శరణాగతి నిధులకు పోయే సమయంలో మార్గమధ్యంలో ఆ అహల్య శాప అహల్య యొక్క శాప విమోచనానికి ఆ గౌతమాశ్రమంలో ప్రవేశపెట్టాడు విశ్వామిత్ర మహర్షి. ప్రవేశపెట్టే సరికి ఆమె లేచింది. ఆయనకు అదృష్ట సర్వభూతానాశ్రమేస్మిచ్చసి అన్నాడు ఆ గౌతమ మహర్షి. నీవు చేసిన తప్పునకు అదృష్ట సర్వభూతానాం తప్యంతి భస్మశాయిని ఆ నీ దేహమంతా కూడా ఎప్పుడూ తప్పించిపోతూ ఉండగా భస్మశాయిని భస్మమునందు పొర్లాడుతూ అదృశ్య సర్వభూత సర్వభూతానాం సమస్త భూతములకు కనిపించకుండా ఆశ్రమే అస్మిన్ నివచ్చసి ఈ ఆశ్రమమునందు పగుండు అని చెప్పించాడు. అంటే పాదముల మీద పడి స్వామి తప్పు చేశారు, దానికి విధించావు శిక్ష, కానీ దానికి పరిహారం ఏమిటంది అంటే ఆ రామచంద్రస్వామి వారు ఎప్పుడు వచ్చి ఈ ఆశ్రమంలో ప్రవేశించునో నీకు అప్పటి అప్పుడు మోక్షం ఈ శాప మోక్షం, అంతవరకు నీవు పడి ఉండవలసిందే అని వెళ్ళిపోయాడు ఆయన. అందువలన విశ్వామిత్ర మహర్షి ఉన్నాడే ఆ ఆశ్రమంలో ప్రవేశం పిలిచాయట. అడిగాడు రామచంద్రస్వామి వారు, స్వామి ఈ ఆశ్రమం ఏమిటి, చాలా గొప్పగా ఉన్నది ఆశ్రమం, కానీ పోరుబడి ఉన్నదంతా కూడా ఏమిటి అంటే, ఓహో రామా చాలా మేల్పించాను ప్రశ్నించి, లేకపోతే నేను చాలా బాధపడాల్సి వచ్చేది. ఎందువల్ల అంటే ఇది గౌతమ ఆశ్రమం, ఆ నీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నది ఆమె అహల్య, కనుక దీంట్లో ప్రవేశించు. ఆ ప్రవేశించగానే లేచిందట ఆమె, ఆ పాపం అప్పటికి విమోచనమై విముక్తం అయిపోయింది. లేచి అచ్చపాద్యోధుల్ని కూడా ఇచ్చి పూజించి, హే ప్రభు సర్వేశ్వరుడు నీటికి వచ్చావు, వచ్చినందువల్ల నేను ధన్యనయ్యాను సుమా అని అనేక విధములుగా పరిగాడుతూ ఉండగానే గౌతమ మహర్షి వచ్చాడు. ఆయన బాధపడుతూ ఉన్నాడు హాజీ లేకపోతే, ఏదో శపించాడు కానీ ఆ దోషాన్ని చూచి తర్వాత ఆయనకు బాధే కదా, అందువలన వచ్చి ఇద్దరు కలిసి పూజించి వెళ్ళిపోయారు ఆ రామచంద్రస్వామి వారిని. కనుక అహల్యాశరణాగతి అయిపోయిన తర్వాత ఆ సీతారామ కళ్యాణం అయిపోయింది. అయిపోయిన తరువాత ఆ యొక్క మరల దశరథుడు అరణ్యవాసం వేశాడు కదా, వేసినందువలన సీతా మహాదేవి ఆమె శరణాగతి అన్నారు. ఎందుకు, నేను కూడా వస్తాను నీ వెంట అరణ్యానికి, అంటే నీ వద్దు ఆ అరణ్యంలో బాధపడాల్సి వస్తుంది, నిన్ను రక్షణ చేయడానికి నేను బాధపడాల్సి వస్తుంది, వచ్చుడు కనుక నీవు రావలదు అంటే నిన్ను వదిలిపెట్టి మాత్రం నేను ఉండలేను అసలు ఉండను అని అనేక విధములుగా చెప్పిందట. చెప్తే ఒప్పుకోవటం ఆ రామచంద్రస్వామి గారు ఒప్పుకోవట్లేదట, నీవు కూడా వస్తే మా తల్లిగారికి ఎవరికి దిక్కు, అవి పరిచయాలు చేయవాలి కదా అని ఎన్ని విధాలు చెప్పినా ఒప్పుకోవటం లేదట. అంటే అప్పుడు అనగట చురుకుమనేటట్టుగా రామజామాదం ప్రాప్య స్థియం పురుష విగ్రహం అన్నదట. స్వామి నన్ను వదిలిపెట్టి వెళ్తావు కానీ ఇప్పుడు అది ఊరికే వచ్చినటువంటి ఇది కాదు, నా స్వర విగ్రహం అన్నదట. స్వామి నన్ను వదిలిపెట్టి వెళ్తావు, నీవు వెళ్తావు, కానీ మా తండ్రి ఉన్నాడే జనక చక్రవర్తి, ఆయన చాలా బాధపడతాడయ్యా. ఎందుకు ఈ వయస్సులో నీవు నన్ను వదిలి వెళ్ళావు అంటే నేను వస్తానో నీ వెంట అని మొత్తుకుంటూ ఉంటే వద్దు అని చెప్పి వెళ్ళిపోతే స్త్రీయం పురుష విగ్రహం అన్నదట, నిన్ను స్త్రీగా భావిస్తాడు కానీ పురుషునిగా భావించడు. అయ్యో తెలియక స్త్రీకి ఇచ్చారే నా కుమార్తెను అని బాధపడతాడయ్యా నా తండ్రి అన్నదట చుర్రం అన్నది. అప్పుడు సరే నీవేదో బాధపడతావు అని చెప్పి నేను చెబుతూ ఉన్నాను, కనుక అలా అయితేరా అప్పుడు అంగీకరించారట. కనుక సీతామహాదేవి యొక్క శరణాగతి అది అయిపోయిన తర్వాత లక్ష్మణస్వామి శరణాగతి. ఆయన నీవు రావటానికి వీల్లేదు, నీవు ఉండు ఇక్కడ, నేను లేక సీత లేక నీవు లేకపోతే ఏమైపోతారు వీళ్ళంతా ఇక్కడ, కనుక నీవు ఉండవలసిందే అంటే సీతామువాచ
స్వామి నేను కూడా రావాల్సింది, మీవెంట మీను మిమ్మల్ని వదిలి జలాన్మచ్చావి ఓర్థలో ఉన్నారట, నీటిలో నుండి బయటపడినటువంటి చేప ఎంతకాలం బ్రతుకును, నిన్ను విడిచిన తరువాత లక్ష్మణుడు కానీ నేను కానీ అంటే సీతామహాదేవి బ్రతకం మేము కాబట్టి ఆయన కూడా రానియండి అని చెప్పి ఆ సీతామహాదేవి కూడా పురుషకారం చేస్తే అప్పుడు అంగీకరించారట. కాబట్టి లక్ష్మణ స్వామి వారి యొక్క శరణాగతి. అది అయిపోయిన తరువాత చిత్తకూటానికి వెళ్ళి ఆ భరతాడు వారినారి భరతుడు ఆయన శరణాగతి. నువ్వు తిరిగిరా, ఆ తెలియక దశరథుడు నాడే తెలియక చేశాడు కాబట్టి ఈ వనవాసం కనుక ఆయన సద్గతిని పంపించాలను అంటే తెలియటువంటి తండ్రి విడ్డుకోవాలి కుమారుడు కాబట్టి నీవు తిరిగి రావాల్సిందే అని శరణాగతి చేశాడు. అప్పుడు ఒప్పుకోలేదు అనుకోండి. కాబట్టి భరతుని యొక్క శరణాగతి. అది అయిపోయిన తరువాత దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులంతా కూడా శరణాగతి, మహర్షులంతా కూడా శరణాగతి చేశారు. ఏమిటి, ఈ రాక్షసుల యొక్క బాధ పడలేకుండా ఉన్నాము స్వామి, ఈ బాధ పోనీ మేము శపించుదామా అంటే వాళ్ళు సామాన్యులు కాదు, హితన్మాతులు కాదు, ఒక్కొక్కరిని శపించాలను అంటే అనేక వేల సంవత్సరములు చేసిన తపస్సునంతా ఖర్చు పెట్టుకోవాలి, ఇంతకాలం చేసి బాధపడినటువంటి యొక్క తపస్సునంతా ఖర్చు పెట్టుకోవడానికి ప్రాణాలు ఒప్పగా దేవుల బాధ రాకపోతకై ఆ వేచి ఉన్నాం సుమా అని చెప్పి వారంతా కూడా శరణాగతి చేశారట. చేస్తే వీళ్ళని అందరినీ కూడా సంహరించి గాని నేను పోనయ్యా, ఇది అయోధ్యకు నేను వచ్చిందందుకొరకే, నేను వచ్చిందే ఈ అరణ్యానికి వచ్చిందందుకొరకే కాబట్టి మీరేమి బాధపడవలసిన పని లేదు అని చెప్పి వారికి అభయం ఇచ్చారు. కాబట్టి వారి యొక్క శరణాగతట. వారి శరణాగతి అయిపోయిన తరువాత శరభంగుడు సుతీక్షుడు, తరువాత ఆంజనేయ స్వామి యొక్క శరణాగతి, ఆ తరువాత సుగ్రీవ మహారాజు యొక్క శరణాగతి, ఆ తరువాత విభీషణుని యొక్క శరణాగతి, ఇలా దీర్ఘ శరణాగతి అన్నారు. రామాయణం అంతా కూడా శరణాగతి స్వరూపం సుమా, శరణాగతి స్వరూపమే. అయితే శరణాగతి అంటే ఏమి అంటే, శరణాగతి అంటే భక్తి యొక్క ముదిరినటువంటి రూపమే శరణాగతి. శరణాగతి అంటే వేరేమీ లేదు, భక్తి యొక్క ముదిరినటువంటి యొక్క రూపమే. అందుకే గీతాశాస్త్రంలో చెప్పారు స్వామి, త్రిభిర్ గుణమయ భావై ఏభిస్సర్వమిరణ్యగత్ మోహితం నాభిజానాది మామేభ్య పరమ వ్యయం. త్రిభిర్ గుణమయ భావై ఏభిస్సర్వమిరణ్యగత్ మోహితం నాభిజానాది. స్వామి ఈ జగత్తులన్నింటినీ కూడా ఆ సృష్టించి తిప్పుతూ ఉన్నాను నేను అని చెబుతున్నావే, అట్టి నిన్ను ఎందుకు ఆశ్రయించరు, ఎందుకు నీ యొక్క సేవ చేయుటలేదు ఈ ప్రజానీకము అని అడిగాడు అర్జునుడు. అడిగితే చేయటలేదయా, నన్ను కూర్చి వారు చేయరు, ఎందువల్ల అంటే మీకు నాకు మధ్యలో ఒక తెర ఉన్నది. ఏమిటా తెర, త్రిభిర్ గుణమయ భావై ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాది, ఒక తెర ఉన్నది మీ మధ్యలో నా మధ్యలో, ఆ తెర చాటును ఉన్నా నేను, ఆ కారణం చేత మీరంతా నన్ను చూడలేకపోతూ ఉన్నారు. దైవీ కేశ గుణమై ఈ యొక్క మాయ ఉన్నదే తెర, దైవీ కేశ గుణమై భవమాయా దురక్ష, అయితే ఆ తెరచాడును ఉండి నేను జగత్తునంతా నడిపిస్తూ ఉన్నాను, ఈ ప్రకృతి గుణములను ఈ త్రిగుణముల చేత ఆవరింపబడినటువంటి వారై నానా బాధలు పడిచి వస్తూ ఉన్నది లోకం అంతా కూడా, అందువల్ల నన్ను తెలుసుకోలేకపోతూ ఉన్నారయ్యా, తెర ఉన్నదా నీ మధ్య మా మధ్య, అవును తెర ఉంటే అందువల్ల నీవు గోచరించుటలేదు మాకు, నీ కూడా మేము అంతేగా, కూడా అవతల ఉన్న మనిషికి యువతల వాడు ఎంతో, యువతలు ఉన్న వాడికి అవతల వాడు కూడా అంతే, అలాగే నీవెలా గోచరించుటలేదో మేము కూడా నీకు గోచరించము కదా, కనపట్టలేదు కదా అన్నాడు అర్జునుడు. ఆ తెర మీకే అర్థం, అంతేకాదు నాకు అర్థం కాదు, నాకేం అర్థం కాదు, స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. అది అలా ఉండునా అంటే, ఇప్పుడు కార్లు అద్దాలు ఇవి ఉంటాయి చూడండి, లోపల ఉన్న వాళ్ళకి ఏమో స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది, బయట ఉన్న వాళ్ళకి మాత్రం లోపల ఉన్నవాడు గోచరించరు. అలా మనం కూడా చూస్తున్నాం కదా, అలాగే మీకు అర్థం మాత్రమే కానీ నాకు అర్థం కాదయ్యా అది ఆ తెర, నాకు అందరూ కనిపిస్తూనే ఉంటారు.
అయితే తెర పైకి ఎత్తి చూడరా చూడకూడదా నిన్ను తెర పైకి ఎత్తవచ్చు కదా తెరేగా దైవీ శేష ఆ గుణమయ్యి మన మాయ ఆ దొరక్కయ అది మా మాయ అది నాది దాన్ని ఎత్తడానికి నీవు కాదు కదా నిన్ను గుర్తించిన బ్రహ్మతరం కాదు ఎత్తటానికి అది ఒకటితే కాదు లేపేయటానికి దొరక్కయ అది ఎవరికి తరం కాదు ఎత్తటానికి అయితే మరి ఎలా నేనే లేపాలి నేను ఇటుకే అది పైకి లేచు లేకపోతే లేవరు అంతేగాని జగత్తులో కానీ లేపేవాడు ఎవడు లేడు అయితే మరి ఎప్పుడు లేపుతావు ఎలా లేపుతావు నీకు ఏమి ఇష్టం లేపుతావు ఏమి లంచం ఇష్టం లేపుతావు అయ్యా అది అతరా మామే వయ ప్రపంచంటే మాయాం ఏతాం తలంపితే దాన్ని పైకి లేపవలను అంటే మామే వయ ప్రపంచంటే మాయాం మాయాం ఏతాం తలంపితే ఎవరైతే నన్ను గుర్చి ప్రపత్తి చేస్తూ ఉన్నారో వారికి మాత్రం లేపుతాను నేను ఈ కళ ప్రపత్తి అంటే ఏం చేయాలి ఏంటి ఎలాంటిది ఏం చేయాలి ప్రపత్తి అంటే ఏమీ లేదు లక్షల కొలది ద్రవ్యాన్ని ఖర్చు పెట్టుకోవాలా అవసరంలా లేక నిరంతరం శ్రమ శరీర శ్రమ చేయాలన్నా అవసరం లేదు మరి ఏమిటి ఏమీ లేదు ఏ ప్రభో సర్వభారములు నీవి అని మనశ్శుద్ధిగా నా మీద ఓపి విశ్వసించితే చాలు అదే ప్రపత్తి అది ఎవరు చేస్తూ ఉన్నారో వారికి చెప్తా అని ఏమిటి సర్వభారములు నీ మీద మోపటం అంతేగా ఒక నమస్కారం చేయడమే నీకు చాలా సులువు అయిపోయింది చెప్పి చెప్పి తెలిపోయావేమయ్యా చాలా సులువుగా ఉండేది ఏముంది ఒక నమస్కారం చేయడమేగా సులువే అయితే ఈ పని అవసరమైతే పనికి మాలిన వాడి దగ్గరకు పోయి కూడా చేస్తున్నాం శరణాగతి ఎవడో పని కావాల్సి వచ్చింది అనుకోండి మనం వాడి దగ్గరకు పోయి అరే వెంకయ్య ఈ రోజు నువ్వు వస్తే కానీ మా పని పుట్టు కాదురా బాబు నువ్వు ఎలాగైనా రావాలి అని ప్రాధాన్యపడటం అనేది శరణాగతే కనుక అటువంటి వారికి అందరికీ కూడా మానవాధం లేనిటువంటి వారికి ఎందుకు పనికి మాలినటువంటి వారికి చేస్తున్నావు శరణాగతి నీవో అనంతకోటి బ్రహ్మాండములకు అధిపతి లక్ష్మీపతివి ఆ సమస్త కళ్యాణం కూడా పరిపూర్ణుడు అటువంటి యొక్క నీకు శరణాగతి చేయటలో న్యూనత కూడా లేదే మాకు వెళ్ళిపోయి కొద్ది వాళ్ళ దగ్గర పోయి శరణాగతి చేయాలంటే వీళ్ళ యొక్క గౌరవానికి భంగం అని న్యూనతగా ఉండు అని చెప్పి బాధపడవచ్చు కానీ అది కూడా లేదు ఇక్కడ అనంతకోటి బ్రహ్మాండములకు అధిపతివి లక్ష్మీపతివి అటువంటి నీకు శరణాగతి చేయటలో ఏమి న్యూనత కూడా లేదే మాకు ఎందుకు చేయకూడదు ఎటువంటి పనికి మాలిన వాళ్ళకు చేస్తారు కానీ నాకు చేయదయ్యా నాకు చేయదు నాకు అర్థం చేయదు నవాం దుష్టు తినో మూఢాః ప్రపంచంతే నరాధమాః మాయా ప్రతజ్ఞానాః అవసరం భావమాశ్రితాః నాకు చేయదు ప్రపంచ హీనులైన వాళ్ళకు కూడా చేస్తారు కానీ నాకు మాత్రం చేయదయ్యా నవాం దుష్టు తినో మూఢాః మూఢ లోకంలో ఈ నాలుగు తెగల వాడు ఎప్పుడు నన్ను కూర్చి శరణాగతి చేయరు ఎవరు వారు మూఢాహ మూఢుడు అది ఒక తెగ మూఢుడు అంటే మానవ రూపం ఉండును వాళ్ళ దగ్గర ఉంటారు కానీ వాళ్ళకి ఏం తెలుసున్నాయా అంటే రెండు విషయాలు తెలుసు ఏమిటది ఆకలి అయినప్పుడు తినటం బాధ కలిగినప్పుడు బాక్యానికి పోవటం ఇక మిగిలిన విషయాలు ఏం తెలియనారు అలాంటి వాళ్ళు ఉంటారా కావలసినంత మంది లోకంలో మా ఊళ్ళో ఉండేవాడిని ఒక ఆయన ఇంకొక కోట ఏమి ఆయనకి 80 సంవత్సరాలు వచ్చినాయి భార్య ఉంది పిల్లలు లేరు ఎవరికైనా పని కావలసి వస్తే తృణపుదమాదిగా ఉండేవాడు వెళ్ళి కొట్టయ్యా కొట్టయ్యా వెళ్ళా కొంచెం కొంచెం పని ఉంది నీకు పిల్లని మాట్లాడుతున్నా పెళ్ళికి సిద్ధంగా మాట్లాడుతూ ఉన్నాను పనికి రావాలంటే వచ్చేసేవాడు వచ్చి ఆ వేళల్లో చేసేవాడు చేయించుకునేవాడు పిల్ల లేదు వాడికి పొందలేదు 70-80 సంవత్సరాలకు పెళ్ళేమిటి పెళ్ళేమిటి
కానీ ఆ పెళ్లి చెప్తే చాలు వచ్చేసేవారు చేసేవారు. బాగా ఏంటంటే పొరలు ఇదిగో పెళ్లికి రేపు నువ్వు తోడు పెట్టుకోవద్దు అంటున్నాడు. అందుకని పెద్దగా ఉండాలి ఏకాంతలు అని ఈ బుట్ట దగ్గర ఉన్న వాళ్ళంతా పెడుతూ ఉండేవాడు ఏంటంటారు పొలరు పెట్టండి రా పెట్టండి కావాలి పోగులు పెట్టుకోవటానికి. ఈ పిచ్చి కాగితాలన్నీ ఎత్తుకొచ్చి పెళ్లికి రాచుకో ఈ డబ్బులు అంటే భద్రంగా ఎత్తుకుపోయి ఇంట్లో పెట్టుకునేవాడు. ఏమిటంటారు ఇది మూఠా వాళ్ళ లోక జ్ఞానమే లేదు. అటువంటి వాళ్ళు సర్వేశ్వరుని ఏమి అర్చిస్తారు? వాళ్ళు అర్చించేదాకా ఎక్కడది వాళ్ళకు లేదు కాబట్టి అది ఒక తెగ. వాళ్ళు నన్ను ఉచ్చ ప్రపంచించగలరు, నన్ను ఆశ్రయించరు. నమాం దుష్కృతినో మూఢ ప్రపంచంతే నరాధమాహ. తర్వాత ఇంకొక తెగ ఉన్నది, వాళ్ళు నరాధములు అని అంటారు. వాళ్ళ బిడులు ఏమిటి అంటే నరాధములు. వాళ్ళు వాళ్ళు ఎలా గుర్తించాలి, వాళ్ళని ఎలా గుర్తించాలి అంటే లోక జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. లోకంలో ఎలా బ్రతకాలను, ఎలా డబ్బు ఎలా సంపాదించుకోవాలను, ఈ లౌకిక జ్ఞానం మాత్రం బాగానే ఉండను. కానీ ఈ భగవద్ విషయానికి కానీ ఏదైనా విషయానికి వచ్చి ఇప్పుడు రామాయణం చెబుతున్నారు అనుకోండి, ఎంతకాలం విన్నప్పటికీ ఆ రాముడు ఎవరో, ఆ రామచంద్ర స్వామి వారికి సీతామహాదేవి ఏమవును, రావణాసుడు ఎవడో, వారి పక్షియులు ఎవరో, రాముని పక్షం వారు ఎవరో తెలియదు. నా ఎంతకాలం అన్నా ఎన్నయ్యింది, ఎంతకాలం విన్నా అంతే. అసలు రాముని పక్షం ఉండేవారు ఎవరో, రావణుని పక్షం ఎవరో, ఆ రావణుని యొక్క గుణములు ఏమిటో అవి తెలియదు. సరే అనుకోండి, ఈ పూర్వాపర సందర్భం తెలియదు అన్నాడు. వింటాడు వస్తాడు వచ్చి కూర్చుంటాడు కానీ తెలియదు, ఏమి తెలియదు అన్నాడు. రావణాసుడు చచ్చిపోయాడంటే అయ్యో పాపం, అయ్యో పాపం చాలా లోకం అంతా చూస్తూ ఉంటే అంటే తెలియక తెలియక అయ్యో పాపం వాడు ఏడో చచ్చిపోయాడు మంచివాడినే అలా ఉంటుంది అన్నమాట. వాళ్ళు నరాధములు అని అది ఒక తెగ. రెండవ తెగ మూడుల కంటే ఒక వ్యక్తి పైన మాయాపహృత జ్ఞానా. ఇక మూడో వ్యక్తి వాళ్ళు ఉన్నారు మాయాపహృత జ్ఞానులు అని వాళ్ళకి బిరుదు అన్నాడు. గీతాశాస్త్రంలో సర్వేశ్వరుడు కోర్ చేసినటువంటివి మాయాపహృత జ్ఞానా. మాయాపహృత జ్ఞానులు అంటే చక్కగా వింటారు, చెప్పిందంతా విని అంతా అర్థమవుతుంది, వాళ్ళ తెలుసు విషయం అంతా తెలిసి ఏమయ్యా వింటావా బాగానే ఉంది చెప్పిందంతా కానీ ఇదంతా నిజమే అంటారు. ఇదంతా నిజమేనా? ఏదో తెలివి గల వాళ్ళు రాశారు, తెలివి గల వాళ్ళు చెబుతున్నారు అంతే తప్ప ఇదంతా ఇలా జరిగిందంటారా? ఏమో కాగేశారు. ఇవి విన్నదంతా, ఇవి విన్న ఫలమంతా కూడా ఒక్కసారి తుడిచి వేయించుకుని లేచిపోతాడన్నాడు వాడు. వాడు ఏం చేస్తాడు? ఇంకా సర్వేశ్వరుని గురించి ప్రపత్తి చేయమంటే వాడు ఏం చేస్తాడు? కాబట్టి మాయాపహృతజ్ఞానులు మాయ అపహరిస్తూ ఉందన్నారు వారి యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని ఆ మాయ ఉన్నది అది అపహరిస్తూ ఉన్నది. ఆ కారణం చేత వేదరాజు లేచిపోతాడు నాడు వారి మూడో వ్యక్తి అవసరం భావమాశ్రిత. ఇక నాలుగో వ్యక్తి ఉన్నది అవసర భావాశ్రితులు అసురుడు అని వాళ్ళకు బిరుదిచ్చాడు సర్వేశ్వరుడు. ఏమిటి అంటే వాళ్లకు చెబితే తెలియటం కాదు, సమస్త శాస్త్రములు వాళ్ళకే వచ్చు, అన్ని శాస్త్రములు చదువుతారు. చదివితే మీదట ఆ సర్వేశ్వరుని యందు భక్తి ప్రపత్తులు కలగటానికి బదులుగా ఇక విరోధం వస్తుంది అన్నాడు. విరోధం వచ్చి రామాయణంలో అనుకోండి రావణాసుడి పక్షం, రామాయణం తీసుకుంటేవాడు రావణాసుని పక్షం. రావణాసుడంతా ధర్మాత్ముడు లేడు, రాముని వంటి అధర్మ పురుడు లేడు, పూర్తి విరుద్ధం అన్నాడు. ఒకని వాడి దృష్టి అంతా అలా పోతూ ఉంటుంది. అందువల్ల అసురుడు అన్నారు. భారతం ఉంది, భారతం లోకమంతా పాండవుల పక్షం, పాండవుల పక్షంలో ఉంటుంది. వారేమి దుర్యోధనాదులు మనకేమి విరోధులు కాదు, పాండవులు మన సమీప బంధువులు కాదు, కానీ పాండవ పక్షంలో ఉంటుంది లోకమంతా. ఎందువల్ల అంటే ధర్మము అధర్మము
అధర్మపురుడుగా పొరులు కాబట్టి కౌరవులు వాళ్ళని ఏమంటే ఇక్కడ ఆడింది లోకం ధర్మపురులు కనుక వీళ్ళేమో సన్నిహితంగా తీసుకున్నాడు లోకం కానీ వాడంతా కాదన్నాడు కౌరవ పక్షం పాండవులంత దుర్మార్గులు లేరు ఆ దుర్యోధనాదులు వంటి సత్పురుషులు ఆ సత్య ప్రవర్తనలు లేరు అని చెప్పి ఆ విషయంలో చూపుతాడన్నాడు వాడి యొక్క ఆ పాండితీ బలాన్ని యావత్తు కూడా వినియోగించి తలకిందులు చేసి ఆ చరిత్ర యావత్తు కూడా ఇది అప్రయుక్తి యావత్తు కూడా ప్రయోగిస్తాడు ప్రయోగించి లోకాన్ని యావత్తు కూడా చెడగొట్టాలన్నాడు అచ్చగా వాళ్ళు చేయటమే కాదు లోకాన్ని యావత్తు కూడా అనేక ఉపన్యాసముల ద్వారా తరువాత పుస్తకముల ద్వారా ఆ చెప్పి రాసి వ్రాసి లోకాన్ని చెడగొడుతూ ఉంటారు వాళ్ళు అసలు భావమాశ్రిత వాళ్ళు అసురులు అది ఒకటగా అయితే ఒకటి కంటే ఒకరు మహాపాతకురాలు ఎవరికంటే మూఢులు కంటే నాగములు మహాపాతకులు వాళ్ళకంటే మాయాపృత జ్ఞానులు పాతకులు వాళ్ళకంటే కూడా పది రెట్టు పాతకులు అసురులు ఈ నాలుగు తెగలు వీళ్ళు ఎప్పుడూ కూడా నన్ను అర్చించరు నన్ను భజించరు అయితే ఇక లోకంలో నిన్ను భజించేవారు నిన్ను ఆశ్రయించేవారు లేరా లేని లేనికేగా నాలుగు తెగలు చెప్పావు ఈ నాలుగు తెగల్లో ఎవరూ కూడా నన్ను అర్చించరని అంటున్నావు అంటే లేకపోలేదు అర్చించేవారు కూడా నాలుగు రకాలు ఉన్నారు నన్ను పూజించేవాళ్ళు కూడా అలాగే శరణాగతి చేసేవాళ్ళు కూడా నాలుగు రకాలుగా ఉన్నారు చిత్తుర్విధ భజంతేమా నాలుగు విధములుగా ఉన్నారు వాళ్ళు కూడా ఆర్థో జిజ్ఞాసులు అర్థార్థి జ్ఞానీత భరతని సహ వాళ్ళు నాలుగు రకాలు ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి ఆర్తుడు జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీత భరతని సహ జ్ఞాని అని నాలుగు రకాలు ఉన్నారు వాళ్ళు కూడా నన్ను రచించే వాళ్ళు నాలుగు రకాలు ఉన్నారు ఏమిటి అంటే ఆర్త ఆర్తుడు మొదటి వాడు ఆర్తుడు అనగా ఏదైనా ఒక ఆపత్తు వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు సర్వేశ్వరుని గురించి చేస్తూ ఉంటాడన్నాడు స్వామి ఈ ఆపత్తు తీసివేయరా నాకు అని తెల్లవారు చేస్తాడు భజన భజ ఆ భగవన్ నామస్మరణ చేస్తాడు అనేక విధములుగా ఆ భగవన్ నామాన్ని చేస్తూ ఉంటాడు తీసేయ నన్ను నాకు ఈ ఆపత్తు లేకుండా తీర్చవలసింది ఏ వ్యాధి వచ్చిందనుకోండి ఓ తిరుపతి వెంకటేశ్వర స్వామి నన్ను అనుగ్రహిస్తే ఇతాలంతా పెంచుకుంటా నీ సమీపానికి వస్తా ఆ నీకు ఇగో ఈ ముడుగులు చెల్లించుకుంటా అని అది ప్రపత్తి అది చేస్తాడన్నాడు చేసిన తరువాత